ప్రస్తమ్మనతో పాటు సీనియర్ జర్ని దామో బాల సర్నర్ వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పల్లవి ప్రశాంత్ అండ్ బర్రెల కసిరీషా అంటే రీసెంట్ టైంలో వీళ్ళు ఒకే టైంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంటే అంత ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి ఫేమ్ ఉన్నప్పటికీ ఈయన బిగ్ బాస్ పరంగా ఇటు పొలిటికల్గా బరిలాక్ శ్రీష్ ఇద్దరు కూడా ఒకే టైంలో ఫేమ్ తెచ్చుకున్నారు మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు నా వార్తలు అయితే కొన్ని కొంతకాలం నుంచి వైరల్ అవుతున్నాయి సార్ మరి దీంట్లో ఉంది మీరేం చెప్తారు సార్ నిజం లేదని బరిలాక్కే చెప్పింది కదా ఇంకా మనకి నిజమని ఎవరు చెప్తాడు మామూలుగా ఏంటంటే సోషల్ మీడియా లో వచ్చేవన్నీ నిజాలే కావు అనేక పుకార్ల మీద కూడా సోషల్ మీడియా బతుకుతుంటుంది ఏది ఎక్కువ జనం చూస్తారు ఎవరు పాపులర్ అయి వాళ్ళ చుట్టూ అనేక కల్పిత కథలు కూడా వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియానే అనేక కల్పిత కథలు వదులుతుంటుంది ప్రత్యర్థులకి సంబంధించి అనేక స్కూపుల్ని వదులుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎయిటర్ వాళ్ళే అలాంటివి వ్రాస్తున్నారు ఇంకా సోషల్ మీడియా చేయడంలో విచిత్రమే ఉంది ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి అలాంటివి బతుకు అవసరం లేదు వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళకి లాభాలు వస్తాయి దానివల్ల వాళ్ళ వే వేరే వ్యాపారాలు వృద్ధి అవుతాయి వాళ్ళకి ఫండ్స్ వస్తాయి రకరకాలుగా వాళ్ళకు ఉంటుంది నిజానికి దీనివల్ల వచ్చే వీస్తో కా వీస్ కోసం కాదు వాళ్ళు చేసేది వాళ్ళు ఏంటంటే పొలిటికల్గా ప్రత్యర్థులను దెబ్బలు తీయడం కోసం రకరకాల కథనాలను క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీము ఏటీలోనే రాసే పరిస్థితి వాళ్ళ వచ్చేసింది అటువంటి కాంటెక్స్లో సోషల్ మీడియా పుకార్లు పుట్టించడంలో వింత విడ్డూరం ఏమీ లేదు ఇది పైగా కొత్త విషయం ఏం కాదు ఇవ ఇంతకుముందు అయితే పత్రికలే ఉండేవి కొన్ని ఎల్లో మ్యాగజైన్లు అని వాటిని పిట్లే పిలిచేవాళ్ళు ఇప్పుడు ఎల్లో మ్యాగజైన్లు అంటే తెలుగుదేశం అని కాదు ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు ఎల్లో జర్నలిజం అంటే కొంతమంది వ్యక్తుల ప్రైవేట్ జీవితాలని లేనిపోనిది రాసేయడం ఇలాంటివి ఎప్పటినుంచో జర్నలిజం పుట్టినప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి ఇవేం కొత్త విషయాలు కాదు కాకపోతే ఇవాళ సోషల్ మీడియా అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చిందప్ప మీడియం అనేది కొత్తది వచ్చిందప్ప ఈ కైండ్ ఆఫ్ రాతలు రాయడం అంటే పాపులర్ అయిన వ్యక్తులకు సంబంధించి అభూత కల్పనలను క్రియేట్ చేయడం పుకార్లను క్రియేట్ చేయడం వాటిని వ్యాపింపజేయడం ఇవి ఎప్పటినుంచో ఉంది మామూలుగా అంతకుముందు అయితే మోతుటూ మోతుండేది రాజుల కాలంలో మనం అనేక కథలు చదువుతుంటాం రాజుగారికి కాకు పుట్టిందంటే ఎవరో అంటే లే అది పక్కన వాళ్ళకి వెళ్ళేసరికి రెండు కాకులు ఇంకొకరికి వెళ్ళేసరికి వంద కాకులకు వెళ్ళిపోతుంది అలాగా అది ఎప్పటి నుంచో కథలు ఉన్నాయి అప్పట్లో జనం చెప్పుకోవడం ద్వారా మౌఖికంగా ఓవరాల్ ట్రెడిషన్లో వెళ్ళేది దా హిస్టరీ కూడా చాలాసార్లు అలాగే మనకి రైటింగ్ ఉంటుంది హిస్టరీలో కూడా అనేక అభూత కల్పనలు ఉంటాయి గతానికి సంబంధించి అలాగే ఇప్పుడు కూడా కాంటెంపరీ కూడా అనేక కథనాలు పుడుతుంటాయి ఇక బరిలక్క విషయంలోకి వస్తే బరిలక్క ఎప్పుడైతే పాపులర్ అయిందో నిజానికి పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియా అనే కారణం అంటే సోషల్ మీడియా అంటే ఏంటి ఛానల్సు వెబ్ మ్యాగజైన్సు యూట్యూబ్ ఛానల్సు శాటిలైట్ ఛానల్సు వెబ్సైట్సు ఫేస్బుక్ ట్విట్టరు ఇట్లాంటివి ఇంకా అన్ని రకరకాలు సో ఇవన్నీ కలిపి సోషల్ మీడియా అన్నాం వాట్సప్ పేజెస్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు సో ఈ సోషల్ మీడియాలో బరి లెక్కని బాగా పాపులర్ చేశారప్పుడు ఎవరైనా ఒకరు కొద్దిగా పాపులర్ అయ్యే మెటీరియల్ ఉందనుకుంటే మా మన వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని విపరీతంగా రాసి చూపించి వీడియోలు చేసి డ్రామా చేసి మొత్తానికి దాన్ని హైలైట్ చేస్తారు అలాగే బరి అది హెల్ప్ అయింది కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది రెండో వైపులో పదనున్న కత్తి లాంటిది అది ఒకే వైపు తెగుతుంది అనుకుంటే రెండో వైపు తెలియకుండా తెగిపోతుంది మొన్న మనం కుమార్ లాంటి విషయంలో కూడా చూసాము ఫైనల్గా ఆమెకి మంచిది జరిగింది అది వేరే విషయం కానీ ఆ లోపల ఆమె మధ్యలో ఏడవడము ఆ డ్రామా అంతా ఆమె లైఫ్లో ఎప్పుడు చూసి ఉండదు సో అవన్నీ ఆమె మొత్తానికి ఆమె ప్రశాంతంగా ఏదో వ్యాపారం చేసుకున్నామని మనం ఒక రోలర్ కోస్టర్లు పెట్టి ఇలా తిప్పామన్నమాట మీడియా తిప్పింది అలాగే ఇప్పుడు బరి కూడా అంతే బరి మీడియాతో ఎలా వ్యవహరించాలి అనేది ఆమె క్లారిటీ లేకపోతే డీల్ చేసే శక్తియుక్తులు ఆమెకి ఇప్పుడే రావు ఇంకా ఇట్లాంటి దెబ్బలంతా కానీ రాదు ఎందుకంటే పెద్ద వాళ్ళకే ఎలా డీల్ చేయాలో తెలియక తల్లబట్టుకుంటున్నారు సోషల్ మీడియాని ఎందుకంటే ఇదంతా ఒకరి కంట్రోల్లో లేదు కదా ఎవడి కంట్రోల్లో వాడు ఉంటుంది వాళ్ళ ప్రతి ఒక్కడో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్కడే ఏదో వీడియో పెడుతుంటాడు ఒక్కోసారి వాళ్ళకి వీడియోలు బాగుపోనప్పుడు దేని మీద మనం స్కూప్ చేస్తే పోతుంది అని ఆలోచించి దాని మీద చేస్తారు అది పోయింది అనుకో ఇంకా అట్లాంటివి ఎక్కువ పెడుతుంటారు ఎందుకంటే జనం కూడా నువ్వు ఒక జనైన్ టాపిక్ చేసి ఒక సీరియస్గా చర్చిస్తే ఆ టాపిక్ చూడరు నువ్వు ఒక స్కూప్ క్రియేట్ చేసి పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంట వాళ్ళిద్దరు ఎక్కడ కనబడ్డారంట లేదా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారంట అని చెప్పా ఉంటే అది ఎక్కువ చూస్తారు ఎందుకంటే అది ఎక్కువ ఏది క్యూరియాసిటీ ఉంటుంది ఎక్కువ గాసిపింగ్ అంటాం గాసిపింగ్ ఎక్కువ మంది ఇష్టపడతారు అలాగా ఇప్పుడు ఏం చేశారంటే బరెలకకు పల్లవి ప్రశాంతకు ఇద్దరు కూడా పాపులరే డిఫరెంట్ కాంటెక్స్లో పల్లవి ప్రశాంత్ ఎంత పాపులర్ అయ్యాడో తెలుసు మనకి బొర్రెక్క కూడా పాపులర్ అయింది సో వీళ్ళిద్దరిని కలిపితే ఎలా ఉంటుందని ఎవరు ఆలోచించారు కలిపి వీళ్ళిద్దరికి పెళ్ళి అంట అని చెప్పారు పెళ్ళి చేసుకున్న సరే రహస్యంగా కూడా చెప్పేశారు దాంతో ఇది వైరల్ అయిపోయింది ఎవరు కూడా చెక్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వేగం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చెక్ చేసుకొని రేపు చెప్తారంట అంటే కుదరదు అప్పటికప్పుడు వాళ్ళు పెట్టారంటే మనం కూడా ఇమీడియట్గా పెట్టేయాలి సో వాడికి వచ్చే వీసు మనకు కూడా వస్తాయి లేదా లేట్ అంటే వీసు రావు అందుకని ఏం చేస్తుంటారంటే ఈ క్రాస్ చెకింగ్ అనేది వాళ్ళు లేదు ఎందుకు క్రాస్ చెక్ నిజమైతే అంటే అబద్ధమైతే ఏంటి న్యూస్ ఇంట్రెస్టింగ్ ఉంది ఇంతవరకే చూస్తారు నిజమా అబద్ధం అనేది వాళ్ళు ఎవరికి ఫరక్ లేదు నిజమా అబద్ధమా అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఇది నిజం కాదని తెలుసుకుని నాకు సైలెంట్గా ఉండడం ఎవరు చేయరు వాళ్ళకి నిజమా అబద్ధం అనే కంటే కూడా ఈ స్టోరీ వెళ్తుందా లేదా అనేదే ఒకటే కావాలి వెళ్తుంది బాగుంది ఇంట్రెస్టింగ్గా సో వీళ్ళు పెట్టారు దానికి ఇంకొంత మసాలా యాడ్ చేసి చేసేయడం ఇది దాని తర్వాత బరి అతన్ని అతను స్పెట్ పలు అతన్ని నేను ఎందుకు చేసుకుంటాను అన్నట్టుగా మళ్ళీ వెళ్ళడం రెండో ఇంకొక వీడియోలో చూసా నేను ఆయన నాకు అన్నయ్య అవుతాడు నేను అన్న పిలుస్తాను అన్నయ్యని ఎవరైనా చెల్లెలు పెళ్లి చేసుకుంటుందా అని బరి అన్నింది అని ఒక వీడియో ఈరోజు ఇందాక నేను ఒక వీడియోలో చూస్తే బరి మాట్లాడేది చూస్తే ఆమె ఏం చెప్తుందంటే నేను అసలు పల్లవి ప్రశాంత్ తన అతను నాకు తెలియదు పరిచయం కూడా లేదు నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు తను నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు నేను అసలు బిగ్ బాస్ సరిగ్గా సరిగా చూడలేదు ఎందుకంటే నేను ఆ టైంలో ఎలక్షన్లో బిజీగా ఉన్నాను ఏదో అటు ఇటు చూడడం తప్ప నేను సీరియస్గా బిగ్ బాస్ని ఫాలో కాలేదు కాబట్టి నాకు పల్లవి ప్రశాంత్ మీద క్లియర్ అండర్స్టాండింగ్ కూడా లేదు సో మాకిద్దరికి అసలు ఏ రకమైన పరిచయం లేదు ఫోన్లు లేవు ఏ రకమైన పరిచయం లేదు కలవలేదు అట్లాంటప్పుడు మా ఇద్దరికి పరిచయం ఉన్నట్టు మీ ఇద్దరం పెళ్లి చేసుకునేసినట్టు ఎలా మీరు రాస్తారు నా నన్ను కనుక్కోవాలి కదా నా సమాధానం వినాలి పల్లవి ప్రశాంత్తో మాట్లాడచ్చు ఇవేవి చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తారని ఆమె సీరియస్గా ఫైర్ అయింది ఫైర్ అయ్యే అన్ని హక్కులు ఆమెకు ఉన్నాయి ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో అది వదిలేసి ఆమెను బజార్లో నిలబెట్టి ఆమెకి సంబంధం లేని ఒక అతంతో పెళ్లి చేసేసి వాళ్ళకి కాపురం చేయించి వాళ్ళకి విడాకులు ఇప్పించి అన్నీ సోషల్ మీడియా చేసేస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళంత ఫోన్లు చేస్తారు మెసేజ్లు పెడతారు కంగ్రాట్స్ అంటారు లేదా మీ ఇద్దరికి పెళ్ళి అయిందంట కదా అంటారు ఇవన్నీ హైలీ ఎంబరాసింగ్ పరిస్థితి అనమాట కానీ సోషల్ మీడియాలో ఇటువంటివి అనవాయిడబుల్గా ఉంటాయి దాన్ని ఎవరి మీద కేసులు వేసి కూడా సాధించలేరు ఆల్రెడీ సమంత చూసాము హైకోర్టులో కేసు వేసినప్పుడు నువ్వెందుకు పబ్లిక్లో పోస్టులు అమ్మ నువ్వు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయని హైకోర్టే చెప్పింది ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్లో ఉండాలి పబ్లిక్ సోషల్ మీడియా నాకు హెల్ప్ కావాలి అనుకుంటే కుదరదు బోత్ వేస్ నువ్వు కూడా సోషల్ మీడియాకి హెల్ప్ కావాలి నీకు మాత్రమే సోషల్ మీడియా హెల్ప్ చేయడానికి ఏమి సోషల్ మీడియా ఇక్కడ లేదు సోషల్ మీడియా నీకు హెల్ప్ అవుతుంది నిన్ను తను హెల్ప్గా తనకే హెల్ప్ అయ్యే విధంగా తను చేసుకుంటుంది సో ఈ రెండింటికి సిద్ధంగా ఉండాలి పబ్లిక్లో ఉండేవాళ్ళు రెండింటికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి మేబీ బర్రె లెక్క కూడా దీని నుంచి నేర్చుకొని ఆమె కూడా రెడీ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలంటే ఆమెకి మీడియా మద్దతు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మీడియా తప్ప ఆమెకి పెద్దగా వేరే రకమైన ఏ మద్దతు లేదు